अदे विधंगा इंकोसारी मीरु आलोचिस्ते आ रोज असेंब्लीलो माट्लाडारु 23 सीट्लु वस्ते एंपाडी चेशारु मनल्नि इदे देवुडु रासिन स्क्रिप्ट अन्नाडु मोन्न चूशारु मल्ली आ 23 मंदि तेलुगुदेशं पार्टी तरपुन ओट्लु इप्पिंचि एम्मेल्सीगा गेलिपिंचामंटे अदि कूडा देवुडु रासिन स्क्रिप्टे तिरग राशाडु अंदुके चेप्तुन्ना रोजुलु एप्पुडु नीवि कादु నో చేసే అరాచకాలకు పాపాలు మండాయి రేపు ఏ ఎన్నిక పెట్టినా తెలుగుదేశ పార్టీ జెండా ఎగురుతుంది తప్ప తిరిగే ఉండదు నేను ఎందుకు ఈ విషయం అడుగుతున్నానంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు రివర్స్ గేర్ లో పెట్టి రివర్స్ టెండరింగ్ అని మాట్లాడి ప్రభుత్వాన్ని రివర్స్ లో నడిపించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అందరికి ఇబ్బందులు వచ్చాయి ఈ రోజు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక రైతు ఒక కూలి ఒక యువత ఒక మహిళ లేకపోతే ఒక ఎస్సి ఒక బీసీ ఒక చేతి వృత్తిలో పని చేసుకునేవారు కడాన ఆటోమొబైల్ లో ఉండే డ్రైవర్లు గాని ఎవ్వరు కూడా ఆనందంగా ఉండే పరిస్థితి లేదు కడాన భవన నిర్మాణ కార్మికుల పట్టగొట్టిన వ్యక్తి ఈ సైకో జగన్ అందుకే ఈ రోజు మన మీద ఒక గురుతర బాధ్యత ఉంది నేను కూడా 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిగా ఉన్న సమయక ఆంధ్రప్రదేశ్ లో కూడా కానీ ఇలాంటి నీచమైన పాలన ఒక పనికి మాలిన దద్దమ్మ పాలన ఒక విధ్వంసకర పాలన నా జీవితంలో ఎప్పుడు చూడలా అవి కూడా మీకు చెప్తాను ఏం జరగబోతుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది బాదుడే బాదుడు మనం కార్యక్రమం నిర్వహించాం ఇది నిరంతరం ప్రజల్లోకి మీరు తీసుకెళ్ళాలి ఎప్పుడు పెరగని ధరలు పెరిగాయి మామూలు ధరలు కాదు సాధారణ ప్రజానికి నట్టి విరిగిపోయే పరిస్థితి వచ్చింది ఒకసారి ధరలు పెరిగితే కందిపప్పు లాంటి పౌష్టిక ఆహారం కోసరం ఆ రోజు ఫేర్ ప్రైస్ షాపుల్లో ఇచ్చి 30% 40% సబ్సిడీ ఇచ్చాం అలాంటిది ఈ రోజు కందిపప్పు చూస్తే ఎంత ఉందయ్యా 200 రూపాయలు డబుల్ సెంచరీ కొట్టేసింది రేపో ఎల్లుండో 250 నా ఆశ్చర్యం లేదు అన్ని నిత్యావసర వస్తువులు అన్ని ధరలు పెరిగిపోయినాయి పెట్రోల్ డీజిల్ దేశంలో నెంబర్ 1 మన దగ్గర ఇంకో పక్క నేను అవి కూడా చెప్తాను ఏ విధంగా చేశాడు మీరు చూసి